హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మై టీ ఈశాన్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు కంటిన్యూషన్ వీడియో అన్నమాట. నిన్న చెప్పాను కదా హాఫ్ డే డైట్ అని. ఇవాళ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ లంచ్ నేను తీసుకున్న డైట్ ఏంటో మీకు చూపిస్తాను. ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. సో నేను స్నాక్స్ టైంలో ఫ్రూట్స్ కానీ ఏమన్నా తీసుకుంటాను, లేకపోతే గ్రీన్ టీ కానీ. ఇవాళ అయితే గ్రేప్స్ తీసుకుందాం అనుకుంటున్నాను, మీకు చూపిస్తాను. నేను ఒక చిన్న కప్ ఆఫ్ గ్రేప్స్ తీసుకుంటున్నాను. సో నేను ఈ కప్ ఆఫ్ గ్రేప్స్ అయితే వాష్ చేసి తెచ్చుకున్నాను, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, లేకపోతే ఇమేజ్ నేను పక్కన యాడ్ చేస్తాను. సో ఈ కప్ ఆఫ్ గ్రేప్స్ నేను వెజిటబుల్ లిక్విడ్ ఆర్ ఫ్రూట్ లిక్విడ్ కలిపి ఉంటుంది కదా, దాంతో వాష్ చేసి తీసుకున్నాను. రోజు గ్రేప్సే తింటానని ఏం లేదు, ఈ రోజు అయితే గ్రేప్స్ తింటున్నా. ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉంటే అది తీసుకుంటాను నేను. సో దీని తర్వాత గ్రీన్ టీ కానీ మిల్క్ కానీ తాగుతాను. నేను ఎందుకంటే టీ ఆర్ కాఫీ తాగే అలవాటు నాకు లేదు కాబట్టి, సో గ్రీన్ టీ ఆర్ మిల్క్ అంతే. లేదు అనుకుంటే బ్లాక్ కాఫీ. సో నేను ఈరోజు ఏం తాగుతానో కూడా మీకు నేను చూపిస్తాను. ఇక్కడ నేనైతే లిప్టన్ గ్రీన్ టీ బ్యాగ్స్ తీసుకున్నాను. మీరు ఏ గ్రీన్ టీ అయినా యూస్ చేయొచ్చు. టెట్లే ఉంటుంది, పౌడర్ ఉంటుంది, గ్రీన్ టీ పౌడర్ మీకు నచ్చింది ఏదైనా యూస్ చేయొచ్చు. ఇదైతే మాకు హౌస్ ఎంట్రన్స్ దగ్గర పెట్టిన చెట్లు అండి. ఇవి ఎక్కువ ప్లాంట్స్ ఏమి ఉండవు, కలబంద, మనీ ప్లాంట్, మిగతా అన్ని క్రోటన్ ఉంటాయి. తులసి చెట్టు ఎలాగో అందరికీ కామన్గా ఉంటుంది కాబట్టి అంతవరకే. ఇంకా అపార్ట్మెంట్ కాబట్టి ఎక్కువ అంతకన్నా ఎక్కువ పెట్టలేము. సో ఇప్పుడు నేను మా వెనకాల బాల్కనీలో కొత్తగా గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేసాము లీఫీ వెజిటేబుల్స్ది. ఇక్కడ చూసారు కదా మేము, ఇప్పుడు ఇది మెంతుకూర అనమాట. ఇది నేను మెంతులు కొంచెం సోక్ ఏం చేయలేదు, కొన్ని తీసుకొని జస్ట్ అలా ఇసుకలో వేసేసాను. ఇది కంపోస్ట్ కలిపిన ఇది, నేను ఇది నర్సరీ నుంచి తెచ్చుకున్నాను ఇసుక మొత్తం అనేది. ఇది వేసిన ఒక 2 డేస్కి ఏమో నాకు సీడ్స్ అనేవి జర్మినేట్ అయినవి చూస్తే మీకు కనిపిస్తుంది. ఇది గోరుచిక్కుడు, ఇదైతే మేము ఫస్ట్ టైం వేయటం. మెంతులైనా వేసాం కానీ ఎప్పుడన్నా ఇంట్లోకి, మాకు ఎందుకంటే మెంతులు కొంచెం పెద్ద ఆకు దొరుకుతుంది, మాకు చిన్న చిన్న ఆకు తినటమే అలవాటు ఉంది. సో మెంతులు ఇంట్లోనే వేసుకునే వాళ్ళం. ఇదైతే గోరుచిక్కుడు ఫస్ట్ టైం. దీన్ని ఇవి కూడా కొన్ని సీడ్స్ జర్మినేట్ అయినవి మీకు కనిపిస్తాను, కింద చూపించాను నేను. ఇంకా ఇది బ్యాక్ సైడ్ ఒక తులసి చెట్టు, ఫ్రంట్ అండ్ బ్యాక్ కామన్గా పెట్టుకుంటాము. ఇదైతే గోంగూర, ఇవి కూడా అన్నీ ఆల్మోస్ట్ జర్మినేట్ అయినాయి. మేము 6 వేసాము, 6 జర్మినేట్ అయినాయి కా అవ్వలేదు కానీ 5 అయితే అయినాయి. టొమాటో మాత్రం టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేస్తున్నాం దానికోసం. ఇదైతే గోంగూర, ఇది పాలకూర, ఇది కూడా చాలా వరకు జర్మినేట్ అయినవి. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను, మాకు దొరుకుతాయి కానీ బేసిక్గా కొంచెం ఎక్కువ పెద్ద పెద్ద ఆకులతో ఇలా దొరుకుతుంది. మేము అసలు బేసిక్గా వేసింది దేనికోసం, తోటకూర కోసం. ఈ తోటకూర కోసం అని ఎందుకు అన్నానంటే ఇక్కడ మాకు ఎర్ర తోటకూర దొరుకుతుంది. సో మాకేంటంటే కొంచెం లేతగా ఉండి గ్రీన్గా ఉంటుంది కదా మనకి లీవ్స్ అలాగా, అలా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. టేస్ట్ కూడా బాగుంటుంది, దీంతో పప్పు చేసుకున్నా పెద్ద అంత టేస్ట్ ఏమి ఉండదు. సో అందుకని ఈ తోటకూర కోసం చూసాం. ఇక్కడ ఇవి చూడండి, ఇది కూడా జర్మినేట్ అయినాయి మంచిగా. సో ఇంకా దీనికి వస్తే ఇది టమాటో. టమాటో ఎలాగో టైం పడుతుంది కాబట్టి ఇంకా ఇది ఇంకా ప్రాసెస్ అయితే ఏమి అంత ఇంప్రూవ్మెంట్ నాకు కనిపించలేదు. చూపిస్తాను అది కూడా మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు చూపిస్తాను. ఇది అయితే బెండకాయ. ఇది ఈ బెండకాయలు కూడా అన్నీ జర్మినేట్ అయినాయి. సో ఇవి తీసి కొంచెం చెట్లులాగా అయిన తర్వాత ఒక వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసి పెడదామని చెప్పి అనుకుంటున్నాను. సో ఇదైతే మా ఇంకా వెనకాల బాల్కనీలో పెట్టిన ప్లాంట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మళ్ళీ కొంచెం పెద్దగా అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను అన్నీ. అంతేకాకుండా ఇవన్నీ ఒకసారి మళ్ళీ నేను ఎలా ప్లాంట్ చేశాను, సీడ్స్ అనేవి విత్తనాలు అనేవి ఎలా వేసాను అనేది కూడా ఇంకొకసారి చూపిస్తాను. సో ఇదైతే మా వెనకాల బాల్కనీలో చేసుకున్న ప్లాంటేషన్ అన్నమాట. ఇప్పుడు ఇంకా మనం కుకింగ్ దగ్గరికి వెళ్దాము. డిన్నర్ టైం అయిపోతుంది, 6:30 అవుతుంది కాబట్టి నేను 6 ఆ టైంకి స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. సో నేను ఇవైతే ఆల్రెడీ సోక్ చేసుకొని పెట్టుకున్నా, ఒక 8 అవర్స్ మార్నింగే సోక్ చేసేసాను. సో ఇప్పుడు ఇవైతే కుక్కర్లో వేసేసుకుందాము. ఈ ఇందులో నేను ఎక్కువ ఏమి వేయను. సో చూపిస్తాను మీకు ఏమేమి వేస్తాననేది. ఇవన్నీ
చనాదాలంతా వేసేసుకున్న తర్వాత నేను ఒక్క నాకైతే 750 ml వరకు వాటర్ పట్టింది. మీకు ఆ బాటిల్ సైజ్ అది 750 ml వాటరే, మోస్ట్లీ 750 పట్టచ్చు. ఎందుకంటే కాబూలీ చనా అంతా కొంచెం మెత్తగా ఉడకాలి కాబట్టి నేను 750 ml వాటర్ అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇందులోకి నేను పసుపు కొంచెం వేస్తున్నాను. దీని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది జస్ట్ ఫ్లేవర్ కోసమే. కొంచెం ఉప్పు, ఇందులో ఉప్పు కొంచెం వేసాను. ఇప్పుడు నేను వేసేవి ఏంటంటే బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేస్తున్నాను. బిర్యానీ ఆకు ఒకటే నేను రెండుగా కట్ చేశాను. సో ఇంకా ఈ చెప్పాను కదా ఇందాక, దాల్చిన చెక్క లవంగాలు కూడా యాడ్ చేసి ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసేద్దాము. సో ఇంకా దీని తర్వాత ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను ఒకసారి. ఇది లిడ్ క్లోజ్ చేసి మనం సిమ్లో అయితే కనుక ఒక 2 విజిల్స్ సరిపోతుంది మనకి. సిమ్ కాకపోతే కనుక ఒక 4 to 5 విజిల్స్ అన్నా కావాలి మనకి. ఎందుకంటే హైలో అంటే విజిల్స్ త్వరగా వచ్చేస్తాయి కాబట్టి నేను సిమ్లోనే పెట్టి కుక్ చేస్తున్నాను. నేను మోస్ట్లీ కుకింగ్ అంతా సిమ్లోనే చేస్తాను చాలా వరకు. సో ఒక 2 విజిల్స్ సరిపోతుంది అనమాట. ఎందుకంటే మొత్తం అంతా స్మాష్ అవ్వాల్సిన అవసరం లేదు, మంచిగా కుక్ అయితే సరిపోతుంది. ఇక్కడైతే 2 విజిల్స్ వచ్చేసింది. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా ఆఫ్ చేసిన దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి నేనేమేమి యాడ్ చేస్తాను, కొంచెం చాట్ లాగా చేస్తాను కాబట్టి మీకు అది కూడా చూపిస్తాను. ఒక ప్యాన్లోకి ఆయిల్ ఆల్రెడీ వేసి ఉంచాను. ఆనియన్స్ అనేవి సన్నగా చాప్ చేసుకుని నేను చాపర్లో చేశాను, బై హ్యాండ్ అయితే చేయలేదు. సో చాపర్లో అయితేనే మనకు అంత సన్నగా వస్తుంది కాబట్టి నేను చాపర్లో చేశాను. ఇది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం డ్రై ఐటెం కాబట్టి నేను వాటర్ ఆయిల్ ఎక్కువ తీసుకోలేదు. వాటర్ కూడా ఏమి యాడ్ చేయను ఇందులోకి, జస్ట్ ఆ చనా మొత్తం స్ట్రెయిన్ చేసేయటమే. కొంచెం సాల్ట్ అయితే వేసాను, ఎందుకంటే ఇందాక చనాలో కొంచెమే సాల్ట్ వేసాను కాబట్టి ఇందులో కూడా కొంచెమే వేస్తున్నాను. ఇది కొంచెం సాల్ట్ చేసుకొని ఇందులోకి ఎక్కువ స్పైసెస్ ఏమైనా మీకు చూపిస్తాను చూడండి. ఈ ఆనియన్స్ అనేది మనకి కొంచెం ఒక 50% అన్నా కుక్ అవ్వాలి. ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ ఏమి వేయట్లేదు. ఇప్పుడైతే నేను చాట్ మసాలా నూనె పెప్పర్ అది, సో అవి కూడా యాడ్ చేసేస్తున్నాను. కొంచెం కారం పడుతుంది, నేను కారం కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే పెప్పర్ పౌడర్ కొంచెం వేసుకున్నాను కాబట్టి. చాట్ పౌడర్ కూడా ఎక్కువ వేయలేదు నేను. సో కొంచెం ఒక 1/2 స్పూన్ ఆఫ్ కారం వేసుకొని చేస్తే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. కారం కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కలిపేసుకొని దీనిలోకి మనం చనా స్ట్రెయిన్ చేసుకొని వేసేద్దాము. ఇప్పుడు ఎంత బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నా చూడండి. వాటర్ అనేది ఎక్కువ మోస్ట్లీ ఎంత డ్రైన్ చేస్తే అంత డ్రైన్ చేయగలండి. నేనైతే ఇక్కడ డ్రైన్ చేసేసి వేస్తున్నాను వాటరు. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మనం కుక్ చేద్దాము. ఒక 2 మినిట్స్ అంతా వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది కాబట్టి మనకి 2 మినిట్స్లో సాల్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీనిలోకి నేను ఇంకా ఏం యాడ్ చేస్తానంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా లెమన్, తినేవాళ్ళు అయితే లెమన్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ లెమన్ అన్నా స్క్వీజ్ చేసుకోవచ్చు. ఇంతే, నేను నైట్ తీసుకునే డిన్నర్ ఇదే. ఈరోజు అయితే ఇదే తీసుకుంటాను, డైలీ ఇదే తీసుకుంటానని ఏం లేదు. ఒక్కొక్కసారి పన్నీర్ ఫ్రై చేసుకుంటా, మష్రూమ్ చేసుకుంటా, లేకపోతే సలాడ్ లాగా చేసుకుంటాను, పీనట్స్ తీసుకుంటాను ఒక్కొక్కసారి బాయిల్ చేసి. సో డైలీ ఇలానే ఉండదు. ఇంకెప్పుడైనా ఇంకేమేమి తీసుకుంటాననేది ఇంకొక వీడియో ఏదైనా చేసి పెడతాను నేను. సో ఇప్పుడు ఇదైతే కంప్లీట్ అయిపోయింది, దీన్ని డిష్ అవుట్ చేసేస్తున్నాను నేను. ఇది నేను 6:30 ఆ టైంకి డిన్నర్ అనేది కంప్లీట్ చేసేస్తాను నేను. సో ఇంకా నైట్ 9:30 ఆ టైంకి కొంచెం బ్లాక్ కాఫీ తాగుతాను. సో ఈరోజు అయితే నేను డే మొత్తం తీసుకున్న ఫుడ్ అయితే ఇదే. హోప్ యు ఆల్ లైక్ అవర్ వీడియో. ఇఫ్ యు లైక్ అవర్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.